గుడ్ ఆఫ్టర్నూన్. హైసియా ఇన్నోవేషన్ సమిట్ 2019 ప్రత్యేక చర్చకు స్వాగతం. ప్రస్తుతం మనం హైదరాబాద్ హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్న హైసియా ఇన్నోవేషన్ సమిట్ ప్రాంగణంలో ఉన్నాం. ఇది 27వ వార్షిక సమావేశం హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్ అసోసియేషన్ సంబంధించి. సో ఈ సమిట్లో ప్రతి సంవత్సరం జరిగినట్లే కాన్ఫరెన్స్, ఒక ఎగ్జిబిషన్, అలాగే ఈవినింగ్ అవార్డ్స్ ఈవినింగ్ జరగబోతున్నాయి. సో ఈసారి మనం ఖచ్చితంగా కరెక్ట్గా ఎక్స్పోజిషన్ జరుగుతున్న మా వెనుక మీరు గమనించవచ్చు, ఈ ఎక్స్పోజిషన్లో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీల స్టాల్స్ ఉన్నాయి, ఆయా సంస్థల ప్రతినిధుల హడావిడి కూడా మీరు చూస్తున్నారు. సో నాతో ప్రస్తుతం ఉన్నారు ఇక్కడ ఒక నలుగురు స్టార్టప్ కంపెనీస్ ఫౌండర్స్ ఉన్నారు. సో ఈ నలుగురు ఈ స్టార్టప్ యాక్టివిటీ హైదరాబాద్లో ఏ విధంగా పికప్ అవుతుంది, అలాగే ఆ వాళ్ళ కంపెనీలు ఎటువంటి సక్సెస్ సాధిస్తున్నాయి, ఈ అంశాలన్నిటి గురించి మనతో మాట్లాడబోతున్నారు. నాతో ప్రస్తుతం ఉన్నారు నాకు ఎక్స్ట్రీమ్ రైట్ ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు, అన్వయ కిన్ కేర్ ఫౌండర్, అలాగే దినేష్ కోక ఫౌండర్ అండ్ సిఇఓ ఆన్వర్డ్ అసిస్ట్, అలాగే నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నారు లవీనా ఫైర్ అనే సంస్థ ఫౌండర్, అలాగే వారి పక్కన సిద్ధార్థ దురైరాజన్, ఈ సిఇఓ ఇన్విలాజిక్ సాఫ్ట్వేర్. ఈ నలుగురితో మాట్లాడదాం మనం. లేడీస్ ఫస్ట్, సో ఐ విల్ కమ్ టు లవీనా. సో వాట్ ఇస్ ఫైర్ అబౌట్? వాట్ డస్ ఇట్ డూ అండ్ హౌ ఓల్డ్ ఈస్ దిస్ కంపెనీ? Foyer is a 4-year-old company. We make solutions for the interior designer, architect and the real estate space. Mm-hmm. So the product that we are exhibiting here is called Neo. Mm-hmm. Neo is world's first cloud-based interior design software. Okay. So what exactly is the cloud-based interior design software? Right. So how is it useful for the customers? So with Neo you can actually design the entire space, everything in one software, from 2D floor plan to taking high quality renders, everything is done on cloud. So designers don't need to invest in heavy machines and heavy licenses anymore. At the same time, it has simplified the process for them. None of the other softwares that are being used in the industry were designed for interior designers. This is specific to domain, so there's a lot of domain intelligence we've built into it. So the software understands the difference and the nuances of the industry. This is only a design software, or you'll also help the customers in sourcing the materials and other things? So that is a part of our pipeline. Currently this version of software does not help in sourcing, but within 6 months we plan to have a lot of suppliers in our catalog where people can actually, you know, source the products, as well as implement the BOQ feature, when a designer will be able to estimate the cost of the design they've made also directly from the product itself. Right. I'll get back to you again. So Siddhartha garu, ఏంటి చాలా విషయాలు చెప్పారు ఇందాక నాకు బిఫోర్ అవర్ సెషన్ స్టార్టెడ్. సో ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ కూడా మీరు తయారు చేస్తామని చెప్పారు, దానికి ముందు యువర్ ఇన్ టు సమ్ డిజైన్ యాక్టివిటీస్. సో ఫస్ట్ ఈ కంపెనీ 2013లో స్టార్ట్ చేశానండి. ఇన్విలాజిక్ అండ్ దాదాపు మన ఒక్కొక్క స్ట్రీట్కి ఒక్కొక్క ఇంజనీరింగ్ డిజైన్ కంపెనీలు ఉన్నాయి. సో ఏం డిఫరెంట్గా చేస్తే నేను ముందుకు రావచ్చు అని ఒక ఆలోచనలో స్టార్ట్ చేశాము. సో అప్పుడు ఏం చేశామంటే, వీ రియలైజ్ దట్ డిజైన్ టైం టేక్స్ ఎవ్రీబడీస్ ఇన్నోవేషన్ టైం, అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక ట్రాన్స్ఫార్మర్ చేయాలంటే యూ టేక్ అట్లీస్ట్ 3 to 4 months. సో వాట్ వీ డిడ్ ఇస్ ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ డిజైన్ సాఫ్ట్వేర్ పైన బిల్డ్ చేశాము. తను చెప్పినట్ల మీకు కావాల్సిన 3D మోడల్స్, 2D డ్రాయింగ్స్ 3 మంత్స్ కాకుండా 30 మినిట్స్లో డిజైన్ చేసిస్తున్నాం. సో అలా ట్రాన్స్ఫార్మర్స్ చేస్తున్నాం, విండ్ టర్బైన్స్ చేస్తున్నాం, ఆటోమోటివ్, ఏరోస్పేస్. సో మోర్ దెన్ 90 కస్టమర్స్ లిస్ట్ ఏంటి? సో దే ఆర్ ది టాప్ 5 కస్టమర్స్ వరల్డ్ వైడ్. సో రైట్ ఫ్రమ్ మైనింగ్ ఇండస్ట్రీ టు పవర్ ఇండస్ట్రీ, ఆల్ ది వరల్డ్ నంబర్ 1 కంపెనీస్. అండ్ కరెంట్లీ వీఆర్ నంబర్ 1 ఇన్ నాలెడ్జ్ బేస్డ్ ఇంజనీరింగ్ ఆర్ డిజైన్ ఆటోమేషన్. వీ డోంట్ హ్యావ్ కాంపిటీషన్ గ్లోబలీ. కంపెనీ ఎన్ని సంవత్సరాల ఓల్డ్? ఇప్పుడు నౌ 2000 ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయిందండి. సో యూ స్టిల్ క్లైమ్ టు బి ఎ స్టార్టప్ నౌ? వి స్టిల్ క్లైమ్ టు బి ఎ స్టార్టప్ బికాస్ దేర్ ఇస్ నో కాంపిటీషన్ నంబర్ 1. నంబర్ 2, యా వి స్టిల్ హావెంట్ గాన్ టు ది స్కేల్ విచ్ అదర్స్ వుడ్ హావ్ గాన్. ఓకే. ఎటువంటి ఫండ్ రైజింగ్ చేశారు ఇప్పటివరకు? రీసెంట్ గా వి గాట్ అ ఫండ్ రైజింగ్ ఆల్సో అట్
గుడ్ వాల్యుయేషన్ బోత్ ఫర్ మై ఎలక్ట్రికల్ ట్రాక్టర్ యాజ్ వెల్ యాజ్ దిస్ కంపెనీ. ఓకే, ఏంటి ఎలక్ట్రికల్ ట్రాక్టర్ అంటున్నారు? ఇప్పుడు దాకా ఇంకా మనం సరిగ్గా ఎలక్ట్రికల్ కార్స్ ఏ చూడలేదు, సో ఎలక్ట్రికల్ ట్రాక్టర్స్ ఎప్పుడు తీసుకురాబోతున్నారు? సో మేము ఆల్రెడీ లాస్ట్ వీక్ సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసాము ఎలక్ట్రికల్ ట్రాక్టర్ అండ్ ఇట్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ద డిఫరెన్స్ ఇస్ కార్ బైక్స్ ఇవన్నీ మోటార్ ఒకసారి స్టార్ట్ చేస్తే రన్ అయిపోతుంది, కానీ ట్రాక్టర్ కి కాన్స్టెంట్ టార్క్ కావాలా, and that is where we are making the difference. We are the first company to build a tractor as well. So. Okay, so ipudu Hysia startup awards kosam compete chestaru, this is the first time we are competing for it. Hopefully you are hopeful of getting the award. Yes sir, all the best. Thank so, you Dinesh gar. So enti what's your company? This is Onward Assist. Ela assist chestaru customers? So memo ma మా కస్టమర్స్ ఆర్ క్లయింట్స్ అంటే దీస్ ఆర్ హిస్టోపెథాలజిస్ట్ రేడియాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్. వీఆర్ ప్రైమర్లీ మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఫోకస్డ్ ఆన్ క్యాన్సర్ డయాగ్నాస్టిక్స్ అండ్ ప్రోగ్నాస్టిక్స్. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ఇట్ హ్యాస్ అబౌట్ 60% ప్రాబిలిటీ ఆఫ్ సక్సీడింగ్. అంటే 60% కేసెస్లోనే డాక్టర్ తీసుకున్న ట్రీట్మెంట్ డిసిషన్లో పేషెంట్ యాక్చువల్లీ రెస్పాండ్స్ టు దట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే ఆ ట్రీట్మెంట్ వర్క్ అవుతుంది. సో దట్ ఈస్ అవర్ ఒరిజినల్ గోల్. హౌ డు వీ యాక్చువల్లీ ఇంప్రూవ్ దట్, హౌ డు వీ గెట్ బెటర్ ట్రీట్మెంట్ అవుట్కమ్స్ అనే ఒక ఆబ్జెక్టివ్తో స్టార్ట్ చేసాం. ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ డిసిషన్ ఇస్ బేస్డ్ ఆన్ లాట్ ఆఫ్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఏమని మీరు కన్సిడర్ చేశారనుకోండి, వన్ మెయిన్ థింగ్ ఇస్ రేడియాలజీ, అంటే మనం వీ టేక్ అన్ ఎక్స్రే ఆర్ అ మ్యామోగ్రామ్ ఆర్ అ సిటీ స్కాన్. అండ్ టూ ఇస్ వన్స్ ద రేడియాలజిస్ట్ కన్ఫర్మ్స్, అంటే ఇక్కడ సస్పిషియస్ టిష్యూ ఉన్నాయి దీని గురించి ఈ ప్లేస్లో బయోప్సీ తీసి లెట్స్ డూ అ బయోప్సీ అంటే దెన్ యూ డూ హిస్టోపెథాలజీ. సో వీ యాక్చువల్లీ use machine learning and computer vision to look at this kind of patient images. We work in histopathology, ante biopsy tissue lo we have the algorithm look at that image and detect identify information around elanti tumor, what grade is it, what stage is it. Our information becomes an assistive tool to the histopathologist. So that is how we assess the doctor. So it's basically a diagnostic software. ఇట్స్ అ డయాగ్నోస్టిక్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్. ఎస్ ఎస్. సో మేము వీ బిల్డ్ అ ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ అంటే ఏఐ ఈస్ ది అనలిటికల్ టూల్, దాని ముందు ఇట్ వీ ఆల్సో ప్రొవైడ్ అ వర్క్ ఫ్లో సొల్యూషన్ లైక్ అ టెలిపెథాలజీ ఆర్ వర్క్ పెథాలజీ వర్క్ ఫ్లో సొల్యూషన్. అండ్ అలాంగ్ విత్ దట్ వీ ఆల్సో బిల్డ్ అ ది స్లైడ్ స్కానర్ హార్డ్వేర్. ఎందుకంటే స్లైడ్ మన స్లైడ్ అనుకుని చూసారనుకోండి, ఇట్స్ అ గ్లాస్ స్లైడ్. ఇప్పుడు దాకా యూ ఓన్లీ లుక్ ఎట్ ఇట్ త్రూ మైక్రోస్కోప్ అండ్ డయాగ్నోస్. వీఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ దెమ్ డిజిటైజ్ దాట్. ఆ డిజిటైజ్ చేసిన ఇమేజ్ పైన వీ రన్ అవర్ టూల్స్. The main thing is, one is obviously, in India, lanti country lo, we only have about 500 histopathologists, total country ki. Compared to that, we have maybe 2 to 2.5 million cases, ante 25 lakh cancer cases add out every year ki. So our goal is, within that group, how do we use AI to assist those pathologists to actually be able to complete their reporting process faster and with higher accuracy. So that is primarily our goal. ఇప్పుడు మేము వీఆర్ ఇన్ యాక్చువల్లీ క్లినికల్ పార్ట్నర్షిప్స్ విత్ లీడింగ్ టూ అవుట్ ఆఫ్ ద టాప్ 3 క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ తో పనిచేస్తున్నాం అండ్ టూ లార్జ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ నెట్వర్క్స్ తో వర్క్ చేస్తున్నాం. టోటల్ 7 క్లినికల్ పార్ట్నర్స్ తో వర్క్ చేస్తున్నాం. త్రూ దట్ పార్ట్నర్షిప్ వి గెట్ డేటా, వి గెట్ ఎక్స్పర్టీస్. మేము క్లినికల్ కొలాబరేషన్ లో వి ఆర్ బిల్డింగ్ అవుట్ ఆర్ AI టూల్స్. గుడ్ గుడ్. సో ఎలాగ మీకు I think you need huge funding also. Yes. So ఎలాగ సెల్ఫ్ ఫండెడ్ ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చారా? షూర్ షూర్. మేము ఈ స్పేస్ లో వీ బీన్ వర్కింగ్ అట్ దిస్ ఫర్ లాస్ట్ 3 ఇయర్స్. We are incubated at IIIT CIE and we are also part of CIIE at IIM Ahmedabad. So we just recently raised our seed round. Their CIIE IIM Ahmedabad was part of it, Let's Venture, as well as IIIT Hyderabad were part of it. మాకు టిల్ నౌ వీఆర్ బూట్ స్ట్రాప్ బట్ వీ గాట్ సమ్ గుడ్ ఇన్వెస్టర్స్ టు పార్ట్నర్ విత్. దీంతో పాటు వీఆర్ యాక్చువల్లీ ఎక్స్పాండింగ్ ద టీమ్. సో వీ హ్యావ్ రీజనబ్లీ లార్జ్ టీమ్ ఆఫ్ కంప్యూటర్ విజన్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్. దాట్ వే వీఆర్ యాక్సలరేటింగ్ అవర్ వర్క్ ఇన్ డెవలపింగ్ అవర్ AI టూల్స్. ఓకే, సో మీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అందిన తర్వాత వస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు, అన్వయ కిన్ కేర్. సో ఏంటి అన్వయ కిన్ కేర్ పేషెంట్స్ తర్వాత, పేషెంట్స్ అయిన తర్వాత ఉపయోగపడతారు మీరు, లేకపోతే ఎల్డర్లీ పీపుల్ గా ఏంటి, వాట్ ఈస్ దిస్ కిన్ కేర్? ఐ థింక్ మేము ఒక యూనిక్ స్పేస్ లో ఉన్నాం ప్రస్తుతానికి ఇండియాలో. ఐ వుడ్ సే వీఆర్ ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా టు ప్రొవైడ్ 360 degree one stop solution care for all senior care needs అనమాట.
సో వాట్ వి మీన్ బై దాట్ ఈస్ ఒక పేరెంట్స్ ఎవరైతే ఇండిపెండెంట్గా ఇండియాలో ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారో కిడ్స్ వాళ్ళ దగ్గర లేరు దే ఆర్ ఐదర్ వర్కింగ్ ఇన్ యూఎస్ ఆర్ యూనో వర్కింగ్ ఇన్ డిఫరెంట్ సిటీ ఆర్ నాట్ లివింగ్ విత్ దెమ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాం ఎండ్ టు ఎండ్ అండ్ ఇట్స్ అ ఫస్ట్ కంపెనీ టెక్నాలజీ ఎనేబుల్డ్ పర్సనలైజ్ కేర్ ఇచ్చుకుంటూ చేస్తూ ఉన్నాం సో ఇట్స్ అ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది రియల్ టైమ్ యాప్ ఒక యాప్స్ అన్ని యాక్సెస్ ఉంటాయి కిడ్స్కి కానీ పేరెంట్స్కి కానీ మా ఆపరేషన్స్ కానీ ఎఫిషియన్సీస్ ఆర్ బిల్డ్ త్రూ ది ఆపరేషన్స్ విత్ ది యాప్స్ రైట్ నౌ అండ్ కిడ్స్కి రియల్ టైమ్ అప్డేట్స్ ఇవ్వడానికి యూనో ఎన్ష్యూర్ దట్ దే కెన్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పేరెంట్స్ on what services you want. I want to celebrate a birthday and ekkado undi nenu ikkada birthday celebrate cheskovalante okka click chesthe ikkada mem birthday celebrate cheyagalutam ee rojuna. Right. Not just that, 24/7 emergency assistance provide chestunnam. Started in 2016 and the first you know TV channel which published us TV was TV5. That time in 2016 lo nenu first time interview ichinappudu we were only supporting 20 families. ఈ రోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ సపోర్టింగ్ 800+ ఫ్యామిలీస్ టుడే విచ్ ఇస్ యు నో ప్రొవైడింగ్ పీస్ ఆఫ్ మైండ్ ఆల్మోస్ట్ 4,100 మెంబర్స్ టుడే రైట్ విచ్ ఇస్ వాట్ వీఆర్ ప్రైడ్ యునో వీ హ్యావ్ అ ప్రైడ్ టుడే ఓకే అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ సో ఈ రోజు వరకు మేము ఇచ్చేదంతా కూడా రియాక్టివ్ కేర్ అంటే ఈ రోజు నాకు ఒకరు ఫోన్ చేస్తే కానీ ఒకరు చెప్తే కానీ నాకు తెలియదు ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది మాకు హెల్ప్ కావాలి అని చెప్పేసి నౌ వీఆర్ గెటింగ్ టు ప్రొయాక్టివ్ సెగ్మెంట్ ఇన్వెస్టింగ్ ఇంటూ వేరియబుల్ అండ్ IoT టెక్నాలజీస్ and of course AI is one of the you know background which we have anyway have to build and build intelligence behind that right so our technology in taravata what we want to do is we want to really you know create a safe environment for senior citizens in the country today I get at least 2 messages in WhatsApp as being part of dementia society missing anesi So once I have this technology and wearable device technology in place, I think, you know, ultimately we will be able to track them easily and ensure that it is there and not very far. In 2 months, we should be able to raise something like that. Today we are in Hyderabad, Bangalore and Chennai. In the next, you know, 1 year, we should be able to be available. Our services should be available in all the metros and hopefully in tier 2 cities as well. Excellent. Congratulations. Thank you. We wish you all the best. We wish all the 4 of you that you will win a హైసియా అవార్డ్ టునైట్ థ్యాంక్ యూ దినేష్ గారు థ్యాంక్ యూ ప్రశాంత్ గారు థ్యాంక్ యూ ప్రవీణ అండ్ యూ హ్యావ్ టు కంపీట్ విత్ అవర్ ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ ది అవార్డ్స్ ఈవెంట్ వీఆర్ కండక్టింగ్ ఏ ఇంటీరియర్ డిజైనర్ అవార్డ్స్ ఈవెంట్ ఇన్ అక్టోబర్ సో యూ షుడ్ కంపీట్ విత్ ఇండివిజువల్స్ నాట్ ది సిస్టమ్ ది సాఫ్ట్వేర్ వర్సెస్ ది ఇండివిజువల్స్ థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం బ్రేక్ తర్వాత మనతో జాయిన్ కాబోతున్నారు ఐటీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు కీప్ వాచింగ్ ఐసీఐ ఇన్నోవేషన్ సమిట్ 2019 ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. ప్రస్తుతం మనం ఇన్నోవేషన్ సమిట్ జరుగుతున్న హెచ్ఐసిసి ప్రాంగణంలో ఉన్నాం. సో నాతో బ్రేక్ త్రో జాయిన్ అవుతున్నారు శ్రీ జయ చౌదరి గారు, ఐటీ పరిశ్రమ పితామహులు, అలాగే రామ అయ్యర్ గారు, ఈ సిటీఓ 1107 అండ్ ఆల్సో సీనియర్ అడ్వైజర్ టీ హబ్, అలాగే మురళీ బొల్లు గారు, ఐసీఐ ప్రెసిడెంట్. సో సార్, మళ్ళీ హైదరాబాద్ సీమ్స్ టు బి బజింగ్ విత్ లాట్ ఆఫ్ ఐటీ యాక్టివిటీ. ఫిన్టెక్ ఫోరం గురించి మనం వింటున్నాం, మీ సారథ్యంలో ఫిన్టెక్ ఫోరం వస్తుందని వింటున్నాం, అలాగే రకరకాల యాక్టివిటీస్ రిలేటెడ్ టు న్యూ టెక్నాలజీస్ జరుగుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ ఎక్స్పోజిషన్లో చాలా స్టార్టప్స్ లైన్అప్ అయి ఉన్నాయి, చాలా స్టాల్స్ కనిపిస్తున్నాయి. ఏంటి మళ్ళీ హైదరాబాద్లో చాలా యాక్టివిటీ కనిపిస్తుంది, ఇజ్ ఇట్ రియల్ ఆర్ హైప్? హైదరాబాద్ లో చాలా యాక్టివిటీస్ మళ్ళా కనిపించడం కాదు, హైదరాబాద్ లో ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ హైసియా ఫర్ రియలీ స్పేర్ హెడింగ్ హెల్పింగ్ ది రియల్ స్టార్టప్స్ అండ్ ఎస్ఎంఈ కంపెనీస్. దాట్ ఈస్ ద ఫోర్టేజ్ ఆఫ్ హైసియా. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ టుడేస్ యాన్యువల్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఇదే తార్కాణం, హౌ హైసియా ఈస్ హెల్పింగ్ దోస్ స్టార్టప్ కంపెనీస్. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చాలా ఏళ్ళ క్రితం స్టార్ట్ చేశాము. అసలు ఫిన్టెక్ యాక్టివిటీస్కి హైదరాబాద్లో అంకురార్పణ 90స్లోనే జరిగింది. దాన్ని వీ వాంట్ టు టేక్ ఇట్ టు ది గ్లోబల్ స్కేల్, అందుకనే హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం అని స్టార్ట్ చేశాము.
దాని ద్వారా మా టార్గెట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక యూనికార్న్, ఒక ఫిన్టెక్ స్టార్టప్ని యూనికార్న్ లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పేసి ఆ ఫోర్మ్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నాము. ఐ థింక్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాక్షన్ ఇస్ హ్యాపెనింగ్, పొటెన్షియల్ కనిపిస్తుందా యూనికార్న్స్ ఇక్కడ విరివిగా పుట్టుకొచ్చే? Yes, definitely. Definitely, I think India is emerging into that space and Hyderabad is going to lead the way. In fact, ఈ రోజు మార్నింగ్ ప్యానల్ డిస్కషన్ లో సమ్ పీపుల్ ఫ్రమ్ బెంగళూరు వాళ్ళు వచ్చారనమాట. ది సిటీ ఆఫ్ ఫ్లిప్కార్ట్ రవి ఏమన్నా అంటే మీ హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం చూసి మాకు కూడా అలాంటిదే చేయాలనిపిస్తోంది, వీ వాంట్ టు స్టార్ట్ బెంగళూరు ఫిన్టెక్ ఫోరం అని. సో అవర్ ఐడియా ఈజ్ యూ కెన్ క్రియేట్ దిస్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం, బెంగళూరు ఫిన్టెక్ ఫోరం, ముంబై ఫిన్టెక్ ఫోరం, అట్ ది ఇండియా లెవెల్ వీ కెన్ యాక్చువల్లీ ఎంకరేజ్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ పర్టికులర్లీ ఇన్ దిస్ ఎమర్జింగ్ ఫిన్టెక్ ఇండస్ట్రీలో. The lot of opportunities there, lot of innovations taking place. Particularly, ee samvatsaram Hyderabad lo November 20th Global Fintech Conference is coming. 40 country delegations, they are all coming and participating. It's a great opportunity for the blockchain technology startups also from Hyderabad to participate and get to know and see the opportunities and seize the opportunities. And end mottham meer fintech valley annaru Vizag lo. సో అది ఇప్పుడు కంప్లీట్గా ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాయి. లేదండి, వైజాగ్ ఇస్ ఆల్సో పొటెన్షియల్ ఫిన్టెక్ హబ్. సో వాట్ ఐమ్ దిస్ థింగ్, వైజాగ్ కుడ్ బి వన్ ఫిన్టెక్ హబ్, హైదరాబాద్ ఇస్ అనదర్ ఫిన్టెక్ హబ్, బెంగళూరు అనదర్ ఫిన్టెక్ హబ్, ముంబై అనదర్ ఫిన్టెక్ హబ్. వేర్ ఎవర్ దేర్ ఫిన్టెక్ కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్ ఆర్ దేర్, దే కెన్ ఫార్మ్ ఎ స్మాల్ కమ్యూనిటీ అండ్ దీస్ కమ్యూనిటీస్ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఏ India level community so that all of them are properly networked. In fact, Hyderabad Fintech Forum, we want to organize one event in very big event in Bangalore in September middle and another event in Mumbai so that the Hyderabad startup companies also get connected to the Bangalore ecosystem, get connected to the Mumbai ecosystem and even some global destinations. Pusta vandukalaga Hyderabad lo unde vaalu Hyderabad lo unte vaadiki exposure raadu. Okay, andukani India level lo first exposure ichi tarvata we can give the global reservations, local reservations antunnaru ante talent ni ikkada vaalike ivali, ఉద్యోగాలన్ని లోకల్ గానే ఇవ్వాలని ఒక అంటే టెక్నాలజీలో ఐ డోంట్ థింక్ దట్ కైండ్ ఆఫ్ రిజర్వేషన్స్, ఎందుకంటే టెక్నాలజీలో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఇన్ఫాక్ట్ సమ్ ఆఫ్ ది ఎక్స్పెక్ట్స్ ఎస్టర్డే వన్ జెంటల్మెన్ స్టేట్ స్ట్రీట్ అని ఈజ్ సిటీఓ టాకింగ్ అబౌట్ డెస్టినేషన్ జాబ్స్ అని, ది 40 పీపుల్ ది అమెరికన్ సిటిజన్స్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ వర్కింగ్ ఫర్ వేరియస్ టెక్నాలజీ కంపెనీ. ఎందుకంటే ఇప్పుడు ఈ వీసా రెగ్యులేషన్స్ ఇవన్నీ ప్రతి కంట్రీ కూడా స్టాప్ చేస్తుంది కదా, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నారంటే ది పాస్పోర్ట్ హోల్డర్స్ ఆఫ్ అమెరికా, దే ఆర్ బ్రింగింగ్ దెమ్ టు హైదరాబాద్, ట్రైనింగ్ దెమ్ అండ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఎక్స్వైజీ కంపెనీస్. వెన్ ఎవర్ దే వాంట్ గో టు క్లయింట్ ఇన్ అమెరికా కానీ యూరోప్ కానీ, వాళ్ళు ఈజీగా వీసా రిస్ట్రిక్షన్స్ లేకోకుండా వెళ్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో ఐ డోంట్ థింక్ వీ కెన్ హ్యావ్ ది the reservations this thing because this industry is a global industry. True. Knowledge industry cannot be stopped through the reservations. Right. So Murali gar, congratulations. Lot of activity chustunnam ikkada, chaala kalakalaadutundi mee innovation summit pranganam antha kuda. Etuvanti response ee sari gamanistharu meer compared to last year? స్టార్ట్అప్ పార్టిసిపేషన్ అనేది కొంచెం బాగా ఇంక్రీజ్ అవుతుందండి, ప్రతి సంవత్సరానికి ఇంక్రీజ్ అవుతుంది. ఈసారి 120 కంపెనీలు అప్లై చేస్తే జ్యూరీ 90 కంపెనీస్ షార్ట్ లిస్ట్ చేసి అవన్నీ డిస్ప్లే చేస్తున్నాయి. ఏమండి, అవార్డ్స్ ఒక 8 అవార్డ్స్ ఇవ్వబోతున్నాం ప్రొడక్ట్ ఇన్నోవేషన్స్ కి. అవన్నీ వాటిని అందరికీ మెంటర్ లాంజ్ అని పెట్టాము. పీపుల్ హు ఆర్ సిఇఓస్ ఎండీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ వాళ్ళు వచ్చి వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 గంటల వరకు జరుగుతుంది అనమాట. అది కాకుండా ఇక్కడ ఈ ఇన్నోవేషన్ సమ్మిట్ లో ఈ సంవత్సరం మొట్టమొదటిసారి మేము ఒక హైదరాబాద్ అట్రాక్టివ్నెస్ గురించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతున్నాము. చాలా ఎంఎన్సీస్ ఏం చేస్తున్నాయంటే వెన్ దే ఆర్ లుకింగ్ ఎట్ ఇండియా, వాళ్ళకి హైదరాబాద్ నుంచి పూర్తి అవగాహన ఒక్క ఏరియాలోనే ఒక దగ్గరే అన్ని కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర దొరికేట్లుగా కేపీఎంజీ సిబిఆర్ వాళ్ళతో అసోసియేట్ చేసి ఈ రిపోర్ట్ని 4 నెలల నుంచి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇది గవర్నమెంట్ కూడా బాగా ఉపయోగపడబోతుంది. గవర్నమెంట్ కూడా చెప్పింది మాకు ఒక 500 కాపీస్ కావాలన్నారు.
అదొకటి చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఇది ఓన్లీ పర్టికులర్ టు ఐటీ ఇండస్ట్రీ ఆర్ ఇట్ ఈస్ ఓవరాల్ హైదరాబాద్ స్కేలెట్ హైదరాబాద్ అని పేరు దాని రిపోర్టు. ఇట్ ఈస్ బేసికలీ గ్లోబల్ ప్రీమియర్ గ్లోబల్ ఐటీ డెస్టినేషన్. ఇట్స్ రియలీ ఫర్ ఐటీ కంపెనీస్. వాళ్ళకి అంటే సిఇఓ సర్వీస్ కూడా జరిగి ఇన్ఫర్మేషన్ ఐ మీన్ లైక్ ఎవరన్నా ఒక సంవత్సరం ముందు రెండు సంవత్సరాల ముందు ఎలా ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలు చిన్న కంపెనీలు కానీ మధ్య కానీ లేకపోతే పెద్ద కంపెనీలు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వీటన్నింటి క్రోడీకరించి ఒక మంచి రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. సాయంత్రం చీఫ్ గెస్ట్ అండ్ అదర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ వాళ్ళందరూ రిలీజ్ చేయబోతారు ఈ అవార్డ్ సమ్మిట్ ఈవెంట్లో. మరో పర్స్పెక్టివ్ ఏంటంటే ఇక్కడ యూనో ఇంతవరకు మనం ఒక 50,000 crores నుంచి 100,000 crores వరకు వచ్చాం రెవెన్యూ. ఇక నెక్స్ట్ గ్రోత్ అన్నది ఇంతకుముందు గ్రోత్ లాగా సర్వీసెస్ మీద ఆధారపడకుండా ఇప్పుడు సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ మీద నుంచి రావాలి. లేకపోతే 100 నుంచి 100,000 crores నుంచి 200,000 crores వరకు పోవడం కొంచెం కష్టమవుతుంది. సో వాల్యూ చైన్ లో మనం వీ హ్యావ్ టు గో అప్ నౌ. అంటే జపాన్ చైనా ద వే దట్ దే హ్యావ్ డన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేసిందో మనం ఇప్పుడు మన అవకాశం వచ్చింది. ఈ కొత్త టెక్నాలజీస్ అనే యాక్చువల్లీ అవి థ్రెటనింగ్ కాదు, ఇవి యాక్చువల్లీ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ అస్ టు లీవరేజ్ చేసి స్టార్ట్అప్స్ ఆఫ్ ద వెహికల్స్ వాళ్ళు చేసే వాటితోనే మనం చాలా చేయగలుగుతాం. జిగ్నేష్ ఇస్ హియర్ ఇన్ ద ప్యానల్ అండ్ హీఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఏఆర్ ARVR గురించి చాలా విస్తృతమైన అవేర్నెస్ క్రియేట్ చేశారు. హీఈస్ యాక్చువల్లీ మోడరేటింగ్ ద ARVR ప్యానల్ నౌ అండ్ రమాయర్ గారు హీ వాజ్ యునో పార్టిసిపేటింగ్ ఇన్ ద బ్లాక్ చైన్ ప్యానల్. సో దోస్ ఆర్ ద థింగ్స్ దట్ వి రియల్లీ ఆర్ ఫోకసింగ్ బికాస్ దట్ ఈస్ వేర్ ద స్టార్ట్అప్స్ దట్ జయ గారు చెప్పినట్లు ఆ యూనికార్న్స్ అనేది దే ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ దీస్ మార్నింగ్ కూడా మనం అనుకున్నాం యూనికార్న్స్ ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయబోతున్నాం అని. సో లెట్స్ హోప్ సో మెనీ యూనికార్న్స్ విల్ ఎమర్జ్ ఫ్రమ్ హైదరాబాద్. సో రామా గారు ఏంటి బ్లాక్ చైన్ గురించి మనం చాలా వింటున్నాం. గతంలో జయ గారు వైజాగ్ లో కూడా ఒక పెద్ద బ్లాక్ చైన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో ఎటువంటి యాక్టివిటీ జరుగుతుంది? ఐ థింక్ ఇట్స్ అ ప్లెజర్ అండ్ ఆనర్ టు బీ హియర్ అండ్ ఐ థింక్ హ్యావింగ్ సంబడీ లైక్ జయ చౌదరి గారు కమ్ అండ్ కైండ్ ఆఫ్ యు నో ద విజనరీ the person who really did it before coming back and helping us is a big boostage. And you can see that we started the Hyderabad Fintech Forum under his able guidance, and that has now become something that Bangalore is trying to replicate, Bombay is trying to replicate. It has never happened before in our history that, you know, we have always kind of been copying, whether it is the IT thing, etc. Bangalore has had a lead, but I think today we are at a space where because of the leadership of Chaudhary Garu, because of ICA, others are following us. So I think there will be a time when the number of unicorns will also start increasing here, and we will kind of topple some of the others. Blockchain is an area where we have a lot of expertise, lot of depth, and Chaudhary Garu being the chair for India, we are hosting this largest event in November. And there are people like me, Jay from Kern Analytics, we are all part of the committee trying to provide a lot of tech inputs, and this has also not happened before. We have not been an active provider of inputs for compliance, for standards, for all of those regulatory things, and today we are actively doing it. So I am personally very excited. I am kind of helping Jay Garu in many of his initiative, and we are there to support and make, like, you know. So do you think that we'll cross Bangalore, because in other competitions we couldn't do that, but in blockchain, absolutely, but in fintech and the other emerging areas we will be able to beat Bangalore? We absolutely will. Okay. I mean, you take any, we are going to have the most number of like larger development center outside of their headquarters, whether it is Amazon, whether it is Facebook, Google, any of. Hyderabad is one of the best from a real estate operations, the total productivity, cost and employee talent. So we will continue to kind of get large. I think the next 10 years you will see that Hyderabad is like going to be the next Bangalore in the making and right, beyond. Right. Jignesh, brief cheppandi. ARVR, augmented reality and virtual reality. ఈ రంగం ఇప్పుడు మీరు ఒక సెషన్ కూడా తీసుకోబోతున్నారు. సో ఈ రంగంలో హైదరాబాద్ ఐటీ కంపెనీస్ ఇప్పుడు ఏ లెవెల్ దగ్గర ఉన్నాయి, మన ఫ్యూచర్ పొటెన్షియల్ ఏంటి? నేను 2 మంత్స్ బ్యాక్ నన్ను ఫేస్బుక్ వ్యాలీకి వెళ్ళడం జరిగింది అనమాట సార్. సో అక్కడ నేను ఐ హ్యాడ్ ఎ ఛాన్స్ టు లుక్ ఎట్ వ్యాలీలో నిజంగా ARVR ఎక్కడ వాడుతున్నారు, వాళ్ళ ఇన్సైట్స్ ప్రకారం నెక్స్ట్ ఎక్కడికి రాబోతుంది ఇదంతా అని చెప్పేసి ఐ లెర్న్ ఎ లాట్. అండ్ దాంతోపాటు కొత్త డివైజెస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఇన్ఫాక్ట్ ఆక్యులస్ వాళ్ళు రీసెంట్ గా ఆక్యులస్ క్వెస్ట్ ఒక కొత్త డివైస్ లాంచ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే, నిన్న జకబగ్గో చెప్పారనమాట పెద్ద న్యూస్ ఆర్టికల్లో, వాళ్ళు తయారు చేసే దానికంటే బయటికి వెళ్ళిపోయే స్పీడ్ చాలా ఎక్కువైపోయిందంట. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ ఎ క్రిటికల్ టైం ఫర్ VR.
అది ప్రొడక్షన్ పర్సే. ఇప్పుడు యూజ్ కేస్ పర్సే చూస్తే ప్రతి కంపెనీ కూడా ఈరోజు యూఆర్ ట్రైన్ టు ట్రైన్ దేర్ ఎంప్లాయీస్, ఎంగేజ్ దేర్ ఎంప్లాయీస్. చాలా మంది యూత్ వచ్చేసారు ఫోర్స్ లోకి, వీళ్ళందరినీ కూర్చోబెట్టి క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి రోజంతా ట్రైనింగ్ ఇస్తుంటే ఎవరు కూర్చోబెట్టి నేర్చుకోవట్లేదు. సో వాళ్ళ కోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎంగేజింగ్ గా కొత్తగా వాళ్ళ ఫోన్స్ లోనే నేర్చుకునేటట్లు ఈ లెర్నింగ్ కాంటెంట్ అండ్ ట్రైనింగ్ కాంటెంట్ మీద చాలా పెద్ద ఫోకస్ వెళ్తుంది. సో ఈ రోజు ఏఆర్విఆర్ గురించి నెక్స్ట్ స్టెప్స్ అన్ని కూడా అక్కడ ఉండబోతున్నాయి అన్నమాట మనకి, అట్లీస్ట్ ఇండియా వర్సెస్. రైట్, థ్యాంక్ యూ జిగ్నేష్, థ్యాంక్ యూ సార్. వీ హావ్ రన్ అవుట్ ఆఫ్ టైమ్. థ్యాంక్ యూ మురళి గారు, వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది నెక్స్ట్ సెషన్ యాజ్ వెల్, అండ్ థ్యాంక్ యూ రామ గారు. సో ఇది ఇంకా చాలా మాట్లాడాల్సింది కానీ మనకు సమయం మించిపోయింది. సో హైసా ఇన్నోవేషన్ సమిట్ 2019 ప్రాంగణం నుంచి ఓవర్ టు స్టూడియో.